हाय फ्रेंड्स, वेलकम टू काव्यस किचन एंड ब्लॉग्स। अंदर एला बहुनारा? मेमैते चाला बहुनाम, अंदर बहुत मनस्फूर्ति कोरुकुंटुन्नाम। चैनल फर्स्ट टाइम चूसिनोल्लु सब्सक्राइब चेसुकोंडि, सब्सक्राइब चेसुकुन्न वाल्लकि थैंक यू सो मच। अलागे स्किप चेयकुंडा चिवरी दाका चूडंडि, अलागे चूसिन वाल्लु ओक लाइक अयिते चेयंडि। ई रोजु अयिते नेनु पल्ली कारं पल्लील कारं पोडि अयिते चेसानंडि, चाला सिंपल अंड टेस्टी। इदि इड्लीलोकि, दोसलोकि, रैस्लोकि, चपातीलोकि, ఏ దాంట్లోకైనా చాలా బాగుంటుంది। ఒకసారి మీరు కూడా ట్రై చేయండి। కావాల్సిన పదార్థాలు పల్లీలు, ధనియాలు, ఎండు కొబ్బరి, కరివేపాకు, ఎల్లిపాయలు, ఎండు మిర్చి అయితే తీసుకున్నాను నేను। ఇంకా లేట్ ఎందుకు, గ్యాస్ అయితే ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకొని ముందుగా అయితే మనం పల్లీలు వేయించుకోవాలండి। సిమ్ లో పెట్టి వేయించుకోవాలి। సిమ్ లో పెట్టి వేయించుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది పొడి। అందుకు హైలో పెట్టుకొని ఉంటే తొందర వేగిపోతాయి కాబట్టి అంత టేస్ట్ అనిపిదు। సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి। నేనైతే ఒక కప్పు అయితే పల్లీలు అయితే తీసేసుకున్నాను। తీసేసుకొని ఇంకా పాన్ లోకైతే వేసేసుకొని వేయించుకుంటున్నాను। చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పొడి। ఒకసారి మీరు కూడా ట్రై చేయండి। ఉప్మాలో కాని, పెసరట్టులో కాని, ఏదంట్లోకైనా చాలా బాగుంటుంది। ఇప్పుడైతే మనం ఇంకా సిమ్ లో పెట్టి వేయించుకోవాలి। నిదానంగా వేయించుకుంటే బాగా లోపల కూడా బాగా వేగిపోతాయి। చూసారు కదా, నేనైతే సిమ్ లో పెట్టి వేయించుకుంటున్నాను। రాయలసీమ పల్లి కారం పొడి అండి ఇది, చాలా ఘాటుగా చాలా బాగుంటుంది। ఇంకా సిమ్ లో పెట్టి వేయించుకోవాలి నిదానంగా। చూస్తున్నారు కదా, నేనైతే సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకుంటున్నాను। మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి। ఇంకా ఇవైతే నాకు వేగిపోయాయండి, నేను తీసి అయితే ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను। ఇంకా నెక్స్ట్ అదే ప్యాన్ పెట్టేసుకొని ఎండు మిర్చి, మనం కారం ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, మన టేస్ట్కి తగ్గట్టు ఎండు మిర్చి అయితే వేసుకోవచ్చు। నెక్స్ట్ అయితే ఎండు మిర్చి కట్ చేశాను, కట్ చేసేసి కొద్దిగా ఆయిల్ వేసి బాగా వేయించుకోవాలి, అవి తొందరగా వేగిపోతాయి కదా। నెక్స్ట్ అయితే మనము కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి మొత్తం వేయించుకోవాలి మరి ఒకసారి। చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా అలా వేయించుకోవాలి మొత్తం కలిపి, అవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి। ఎండు కొబ్బరి అయితే వేయించుకునే పని లేదండి, అలాగే వేసుకోవచ్చు। చూస్తున్నారు కదా, అలా మొత్తం బాగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి। హైలో పెడితే తొందర మాడిపోతాయి అనేసి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి। ఇంకా నెక్స్ట్ అయితే వేగిన తర్వాత అవి కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి। తీసేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, ఇంకా ఇవన్నీ అయితే చల్లగా అయిన తర్వాత ఇంకా మనం ముందుగా ధనియాలు, జీలకర్ర, ఎండు మిర్చి అవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, అవి అయితే ఇవే ఫస్ట్ మిక్సీ అయితే పట్టేసుకోవాలి। ఒక మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లోకి వేసేసుకొని ఇవన్నీ వేసుకొని నెక్స్ట్ ఎండు కొబ్బరి వేసుకొని ఒకసారి మిక్సీ అయితే పట్టుకోవాలి। చూస్తారు కదా, మిక్సీ అయితే నేను పట్టేసుకున్నాను। ఇంకా ఇప్పుడైతే మనం సాల్ట్, కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఇప్పుడైతే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు బుడ్డలు, అవైతే పొట్టు తీయాల్సిన పని లేదండి, అలాగే వేసుకోవచ్చు। ఇష్టం లేని వాళ్ళు పొట్టు తీసేసుకొని వేసుకోవచ్చు, ఇది కూడా మిక్సీ పట్టేసుకోవాలి అంతే అండి। ఇంకా నెక్స్ట్ అయితే ఒక గడ్డ ఎల్లిపాయలు తీసేసుకొని పొట్టు తీసి వేసుకుంటే కంటే ఇలాగే పొట్టు ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్, పొట్టుతో సహా వేసుకుంటే రుచి బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది అంతే అండి। ఎంతో సింపుల్ అండ్ టేస్టీ పల్లీల కారం పొడి అయితే రెడీ అయిపోయింది, చాలా అంటే చాలా బాగుంటుంది। రోటీస్లోకి, చపాతీలోకి, దోశలోకి, ఉప్మాలోకి ఇలా ఏ దాంట్లోకైనా చాలా బాగుంటుంది। దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది। ఇది అండి ఇవాళ వీడియో, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి। అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి, నేను చేసిన పల్లీల కారం పొడి ఎలాగుందో చూసి కామెంట్ అయితే చేయండి। సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై ఫ్రెండ్స్, లైక్ చేయండి।